హే గాయ్స్ ఇవాళ వీడియోలో మనం డెల్ లాటిట్యూడ్ ల్యాప్టాప్ సిరీస్ గురించి చూద్దాం. మార్కెట్ లోకి డెల్ లాటిట్యూడ్ ల్యాప్టాప్ కొందామని వెళ్తే అక్కడ మనకి 3000 సిరీస్, 5000 సిరీస్, 7000 సిరీస్, 9000 సిరీస్ అనే పేర్లు వినిపిస్తుంటాయి. అయితే వాటిని ఎలాంటి సిరీస్ తీసుకుంటే మన వర్క్ కి బెనిఫిట్ అయ్యింది అనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైం మీరు డెల్ లాటిట్యూడ్ ల్యాప్టాప్ కొనేటప్పుడు ఒక పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే డెల్ లాటిట్యూడ్ ల్యాప్టాప్స్ ని ఎవరిని ఉద్దేశించి తీసుకొస్తారంటే, ఎవరైతే బిజినెస్ పర్పస్ కోసం ల్యాప్టాప్స్ కొనాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి ప్రతి సంవత్సరం డెల్ ఈ లాటిట్యూడ్ ల్యాప్టాప్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తుండేది. అయితే మనం ఫస్ట్ 3000 సిరీస్ ల్యాప్టాప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర చాలా తక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నాయి అంటే మీరు బడ్జెట్ లెవెల్లోనే లాటిట్యూడ్ ల్యాప్టాప్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు 3000 సిరీస్ కి వెళ్ళండి. 3000 సిరీస్ ల్యాప్టాప్స్ లో మీకు అన్ని బడ్జెట్ లెవెల్ కాంపోనెంట్స్ యూస్ చేస్తారు. అన్ని బడ్జెట్ లెవెల్ కాంపోనెంట్స్ యూస్ చేయటం వల్ల మీకు చాలా తక్కువ ప్రైస్ కి అవైలబిలిటీగా వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దీంట్లో యూస్ చేసే కాంపోనెంట్స్ అనేవి మీరు అనుకున్నంత పవర్ఫుల్ గా అయితే ఉండవు. జస్ట్ ఒక నార్మల్ కాంపోనెంట్స్ యూస్ చేసి ల్యాప్టాప్ ని డిజైన్ చేస్తారు. కాబట్టి మనం ఈ 3000 సిరీస్ ల్యాప్టాప్స్ లో మనం ఎక్కువ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది సిపియు ప్రకారం కావచ్చు, హార్డ్ డిస్క్ ప్రకారం కావచ్చు, మదర్ బోర్డ్ ప్రకారం కావచ్చు, లేదంటే జిపియు ప్రకారం కావచ్చు, ర్యామ్ ప్రకారం కావచ్చు. ఇవన్నీ జస్ట్ ఒక బడ్జెట్ లెవెల్ కాంపోనెంట్స్ ని యూజ్ చేసి తయారు చేస్తారు. అందుకనే మనం పర్ఫార్మెన్స్ హ్యూజ్ గా ఎక్స్పీరియన్స్ చేయడం కానీ ఒక జస్ట్ ఒక నార్మల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. ఈ 3000 సిరీస్ ల్యాప్టాప్స్ ఎవరైతే స్టూడెంట్స్, మరీ ముఖ్యంగా మేము చాలా తక్కువ డబ్బులే పెట్టుకుంటాము అని అనుకుంటే 3000 సిరీస్ మీద ఒక లుక్ వేయచ్చు. అలాగే మేము బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము అనుకుంటే, మీరు చాలా తక్కువ వర్క్ చేస్తారు అని అనుకుంటే మాత్రం ఈ 3000 సిరీస్ ల్యాప్టాప్స్ మీద ఒక లుక్ వేయచ్చు. లేదు మేము కొంచెం ఎక్కువ వర్కే చేస్తాము అనుకుంటే మాత్రం మీరు ఈ 3000 సిరీస్ జోలుకు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ అనేవి చాలా పవర్ఫుల్ కాదు, అందుకు కాబట్టి పర్ఫార్మెన్స్ ఎక్కువ రాదు. అది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ 5000 సిరీస్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే, ఎవరైతే మిడ్ రేంజ్ లెవెల్లో అది కూడా డెల్ లాటిట్యూడ్ ల్యాప్టాప్స్ కావాలనుకుంటారో అప్పుడు మీరు 5000 సిరీస్ మీద ఒక లుక్ వేయచ్చు. 5000 సిరీస్ ల్యాప్టాప్స్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ అనేవి 3000 సిరీస్ ల్యాప్టాప్స్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ కంటే చాలా బెటర్గా ఉంటాయి. అంటే హార్డ్ డిస్క్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, జిపియు కావచ్చు, అన్ని చాలా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తారు. అలాగే ఈ 5000 సిరీస్ ల్యాప్టాప్స్లో ఇంటెల్ కోర్ వి ప్రో ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఈ వి ప్రో ప్రాసెసర్ ఏంటంటే, ఎవరైతే బిజినెస్ పర్పస్ కోసం ల్యాప్టాప్స్ కొనుక్కుంటుంటారో వాళ్ళకి సెక్యూరిటీ అనేది మెయిన్ ప్రయారిటీ కదా. మనకి వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళ డేటా అనేది టెఫ్ట్ కాకుండా ఉంటుంది. అందుకని ఇంటెల్ వి ప్రో ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేస్తారు. ఈ వి ప్రో ప్రాసెసర్ ఏం చేస్తారంటే, మన డేటాని హార్డ్వేర్ లెవెల్లో ఎన్క్రిప్ట్ చేసింది. అలాగే మనం ఏదైనా అన్నోన్ వెబ్సైట్కి విజిట్ అయ్యంటే ఈ ఇంటెల్ వి ప్రో ప్రాసెసర్స్ ఆ వెబ్సైట్ని బ్లాక్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే హార్డ్వేర్ లెవెల్లో మనకి చాలా హై ప్రయారిటీ సెక్యూరిటీ వస్తుంది. అలాగే ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, సాఫ్ట్వేర్లో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా తీసుకొచ్చింది డెల్ ఆప్టిమైజర్ అనే ఒక ప్యాకేజీని రిలీజ్ చేసింది. ఈ ప్యాకేజ్ ఏంటంటే, ఏఐని ఉపయోగించుకొని మన ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుండేది. డెల్ ఆప్టిమైజ్డ్ ప్యాకేజ్లో 5 రకాల ఫీచర్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి ఎక్స్ప్రెస్ కనెక్ట్, రెండోది వచ్చేసరికి ఎక్స్ప్రెస్ ఛార్జ్, మూడోది వచ్చేసరికి ఎక్స్ప్రెస్ సైన్, నాలుగోది వచ్చేసరికి ఎక్స్ప్రెస్ రెస్పాన్స్, ఐదోది వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఆడియో. ఇలాంటి ఫ్యూచర్స్ ని డెల్ ఆప్టిమైజర్ అనే ఒక ప్యాకేజ్ రూపంలో తీసుకురావటం వల్ల మనకి సాఫ్ట్వేర్ లెవెల్లో కూడా సెక్యూరిటీ పెరుగుతుంది, అలాగే ప్రైవసీ కూడా వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీకు ఈ 5000 సిరీస్ ల్యాప్టాప్స్ థండర్ బోల్ట్ సపోర్ట్ చేసే యూఎస్బి టైప్ సి పోర్ట్స్ వస్తాయి. అలాగే మీకు స్మార్ట్ కార్డ్ రీడ్ చేసే స్లాట్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఎడ్జ్ లో ఒక స్లాట్ కనిపిస్తుంది, ఒక పెద్ద స్లాట్, అదే స్మార్ట్ కార్డ్ రీడర్. స్మార్ట్ కార్డ్ ద్వారా మనం మన ల్యాప్టాప్ సెక్యూరిటీని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే మిడ్ రేంజ్ లెవెల్లో అది కూడా డెల్ లాటిట్యూడ్ ల్యాప్టాప్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఒక 5000 సిరీస్ ల్యాప్టాప్స్ మీద లుక్ చేయొచ్చు. ఈ 5000 సిరీస్ ల్యాప్టాప్స్ మిడ్ రేంజ్ లెవెల్ యూజర్స్ కి ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇక 7000 సిరీస్ ల్యాప్టాప్స్ కి వెళ్తే, ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ ఎస్పెషల్లీ ప్రీమియం లెవెల్ యూజర్స్ కోసం తీసుకొచ్చారు. ఈ ప్రీమియం లెవెల్ యూజర్స్ ఎవరంటే, మాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి, అలాగే సెక్యూరిటీ కావాలి, అలాగే మేము బిజినెస్ వర్క్ కూడా చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళకి ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ అనేవి ఎక్సలెంట్ ఉంటాయి. ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో ఉన్న ప్లస్ ఏంటంటే,
మీకు ల్యాప్టాప్ అనేది చాలా సన్నగా ఉంది, డిస్ప్లే కూడా చాలా క్వాలిటీగా ఉంది, బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మీకు బెజల్స్ కూడా చాలా చిన్న బెజల్స్ ఉంటాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీరు ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో సెల్యులర్ నెట్వర్క్ ద్వారా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వచ్చు. అంటే మీరు ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది, ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు సిమ్ ఫిజికల్ గా ల్యాప్టాప్ లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ టెలికామ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్ ని ఈ సిమ్ కి పోర్ట్ చేయమంటే చేస్తారు. అప్పుడు మీ ల్యాప్టాప్ లో ఉన్న దానికి మీరు యాక్టివేట్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ లో సిమ్ కార్డ్ ద్వారా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేసే సమయానికి ఓన్లీ 4G సపోర్ట్ మాత్రమే ఉంది, 5G సపోర్ట్ అయితే లేదు. కంపెనీ కూడా అఫీషియల్ గా ఎలాంటి ఇంటిమేషన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే మేము 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో కూడా 5G తీసుకొస్తామని నాకు తెలిసినంత వరకు ఇది నేను అనుకుంటున్నాను. 5G తీసుకుని రావచ్చు 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో కూడా, ఎందుకంటే ఈ వీళ్ళు సెల్యులర్ నెట్వర్క్ తీసుకొచ్చేది ఈ 7000 సిరీస్ లోనే, అలాగే 9000 సిరీస్ ల్యాప్టాప్స్ లో. మరి రెండింటిని మిక్స్ చేసేస్తే కష్టం కాబట్టి రెండింటిలో మాక్సిమం తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి అని అనుకున్నప్పుడు కూడా మీరు 7000 సిరీస్ ల్యాప్టాప్స్ మీద ఒక లుక్ చేయొచ్చు. అలాగే ఇందాక చెప్పిన డెల్ ఆప్టిమైజ్డ్ ఫీచర్స్ కూడా ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఎవరైతే డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, అలాగే సెల్యులర్ నెట్వర్క్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఇవి ప్రీమియం క్వాలిటీ ల్యాప్టాప్స్ ఈ 7000 సిరీస్. ఇక నెక్స్ట్ 9000 సిరీస్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే ఎవరైతే అల్ట్రా ప్రీమియం ల్యాప్టాప్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ 9000 సిరీస్ ల్యాప్టాప్స్ మీద ఒక లుక్ ఇచ్చి 9000 సిరీస్ ల్యాప్టాప్స్ లో ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సెల్యులర్ నెట్వర్క్ తో వస్తుంది. ఆ సెల్యులర్ నెట్వర్క్ కూడా 5G సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు డెల్ లాటిట్యూడ్ 9000 సిరీస్ ల్యాప్టాప్స్ తీసుకుంటే మీరు 5G కనెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండియాలో 5G అవైలబిలిటీకి వస్తే, అలాగే దీంట్లో డెల్ ఆప్టిమైజ్డ్ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి, అలాగే మీకు దీంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ప్రీమియం గ్రేడ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తారు. CPU కావచ్చు, RAM కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, GPU కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రీమియం క్వాలిటీ కాంపోనెంట్స్ యూజ్ చేయటం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగానే వస్తుంది. అలాగే దీని బిల్డప్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ తో అయితే బిల్డ్ చేయరు, అల్యూమినియం తో బిల్డ్ చేస్తారు. ఇక ఎడ్జెస్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటాయి, డైమండ్ ఎడ్జ్ కట్టింగ్ అంటారు డెల్ కంపెనీ అయితే ఆ కట్టింగ్ ని. ఇక డిస్ప్లే విషయంకి వచ్చినా కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుండేది, అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మాకు సన్నగా కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, చూడడానికి చాలా స్టైలిష్ గా కావాలి, ఒక ప్రీమియం గ్రేడ్ ల్యాప్టాప్స్ కావాలనుకుంటే మీరు 9000 సిరీస్ ల్యాప్టాప్స్ మీద ఒక లుక్ వేయచ్చు. ఇది కంప్లీట్లీ ప్రీమియం ల్యాప్టాప్స్. ఈ 9000 సిరీస్ ల్యాప్టాప్స్ కూడా లాస్ట్ ఇయర్ అంటే 2020లోనే ఇంట్రొడ్యూస్ చేసింది డెల్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రతి సిరీస్ లో 2-in-1 ల్యాప్టాప్స్ అవైలబుల్ గా ఉంటాయి. 2-in-1 ల్యాప్టాప్స్ లో కూడా రెండు రకాలు అవైలబుల్ గా ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసరికి డిటాచబుల్ ల్యాప్టాప్. డిటాచబుల్ ల్యాప్టాప్ అంటే మీ స్క్రీన్ ని, డిస్ప్లే ని, మీ కీప్యాడ్ ని వేరు వేరు చేసేసి వాడుకోవచ్చు. అంటే మీరు కీప్యాడ్ ని పక్కన పడేసి మీ చేతితోనే కంట్రోల్ చేయొచ్చు. అలాగే స్టైలస్ ఇస్తారు కదా, స్టైలస్ ఉపయోగించుకొని మీరు ఏదైనా నోట్స్ తీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు, ఏదైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక రెండోది వచ్చేసరికి కన్వర్టబుల్ ల్యాప్టాప్స్. కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ అంటే మీ కీప్యాడ్ ని, డిస్ప్లే ని విడదీయలేరు, కానీ డిస్ప్లే ని 360 డిగ్రీస్ రొటేట్ చేయగలుగుతారు. 360 డిగ్రీస్ రొటేట్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. దీంట్లో కూడా ఈ కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ లో కూడా స్టైలస్ ఇస్తారు. స్టైలస్ యూజ్ చేసి మీకు కావాల్సినవి మీరు డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా డ్రాయింగ్ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2-in-1 ల్యాప్టాప్స్ అంటే మనం బ్లైండ్ గా డిటాచబుల్ ల్యాప్టాప్స్ అనుకోకూడదు. 2-in-1 ల్యాప్టాప్స్ లో రెండు రకాలు ఉన్నాయి, 2-in-1 డిటాచబుల్ ల్యాప్టాప్, 2-in-1 కన్వర్టబుల్ ల్యాప్టాప్ అనేది కూడా చూసుకోండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, 2-in-1 డిటాచబుల్ ల్యాప్టాప్స్ ఓన్లీ 7000 సిరీస్ ల్యాప్టాప్స్ లోనే ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది. నేను ఈ వీడియో చేసే సమయానికి అయితే 7000 సిరీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా తీసుకురావచ్చేమో 9000 సిరీస్ ల్యాప్టాప్స్ కూడా. అయితే ఇక 2-in-1 కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ అయితే ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉన్నాయి.
మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. అయితే నేను డెల్ సబ్ బ్రాండ్స్ గురించి ఒక వీడియో చేశాను, లాటిట్యూడ్, ఇన్స్పిరాన్, వాస్ట్రో, ఏలియన్ వేర్, జి సిరీస్ ఇలాంటి సబ్ బ్రాండ్స్ ఎవరు తీసుకుంటే బెనిఫిట్ అయితేనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, అప్పుడు మీ వర్క్ ఎన్విరాన్మెంట్ తగ్గ ల్యాప్టాప్ ఏది చూస్ చేసుకుంటే బెటర్ అనే విషయం గురించి. ఇది గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.